ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఇప్పుడు జాతకాల జీవితాలనే అంశంలో కుజుడు బలహీనంగా ఉంటే జాతకంలో ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏమిటి? అలాంటి వాడు స్థిరాస్తులు కోల్పోతారు. పెద్దవాళ్ళ దగ్గర చెత్త వస్తుంది అనుకుంటారు. పెద్దవాళ్ళకి ఎకరాలు అగ్రహారాలు ఉంటాయి, అన్నీ 1,000 రూపాయలకి అమ్మేసుకుంటారు. 1,000 రూపాయలు ఎకరానికి అమ్మినటువంటి పరిస్థితిలో ఈరోజు దాన్ని కొనాలంటే 1,05,000,000 అవుతుంది. పెద్దవాళ్ళ సంబంధించినటువంటి స్థిరాస్తులేవి రాకపోగా అది వేరే విషయం. అనువంశికంగా రావాల్సినటువంటి రోగాలు మాత్రం వస్తాయి. ఇదేంటంటే ప్రాప్తం లేని వాడికి ప్రాప్తం లేనట్టుగానే ఉంటుంది. కారణం లేకుండా స్థలాలు పొలాలు ఇళ్ళు అమ్మటం ఎందుకయ్య అంటే బ్యాంకులో వేస్తామండి ఫిక్స్డ్ డిపాజిట్, డబ్బులు వస్తాయి వడ్డీ వస్తుంది అంటారు. బ్యాంకులో వేయరు, అది ఉప్పుకి పప్పుకి ఖర్చు అయిపోతుంది. ఆ విధంగా తోచి తోచకుండా అమ్ముకున్నటువంటి ఆస్తుల విలువ కొన్ని 100,000,000,000 అవుతుంది. అలా నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏదో తల్లిదండ్రులు మనకి ఇస్తారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకి స్థలం వస్తుంది అనుకుంటే ఈ ఆడపిల్ల పెళ్ళానని చెప్పి దాన్ని 3 దంపిడీలకు అమ్ముతారు. ఇవాళ దానికి కొనాలంటే 3 కోట్లు మన దగ్గర ఉండవు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే జాతకంలో కుదురు బలహీనంగా ఉంటే స్థిరాస్తులు మిగలవు, గుల్లైపోతాయి, ఉప్పుకి పప్పుకి అయిపోతాయి. పెద్ద పెద్ద ప్యాలెస్లు బిల్డింగ్లు మొత్తం అమ్ముకొని ఏదో 2 గదుల దాంట్లో అద్దెకునే పరిస్థితి వస్తుంది. ఒక పెద్ద ఊరిలో రమణయ్య అనేటువంటి రైతున్నాడు. అతనికి 200 ఎకరాల పొలం ఉంది, 4 రైస్ మిల్స్ ఉన్నాయి, 2 పప్పుధాన్యాలు మిల్లులు ఉన్నాయి, ఇంకా స్థిరాస్తులు సినిమా హాళ్ళు అవి చాలా ఉన్నాయి. ఆయనకి భార్య పోయింది, తర్వాత పెళ్లి చేసుకోలే. పిల్లల పేర్లు కోటయ్య, సాంబయ్య. కోటయ్య కొంచెం అమాయకుడు, మంచివాడు. సాంబయ్య చాలా గట్టిగుడు, ఏ పని చేసినా కానీ ఎవరికి తెలియకుండా చేసేవాడు. సరే, రమణయ్య బతుకున్నంత వరకు ఆస్తులేవి వీళ్ళ పేరు మీద రాయలా, రాద్దాన్లే అని చెప్పని అనుకుంటున్నాడు. కానీ పాప అనుకోకుండా ఒకరోజు కాలం చేశాడు. సరే, అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత ఊళ్ళో పెద్దల సమక్షంలో ఈ సాంబయ్యకి కోటయ్యకి ఇద్దరికి కూడాను చెరిస భాగాలు ఎవరి వాళ్ళవి రాయటం, రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిపోయింది. ఎందుకంటే 10 మంది పెద్దల మధ్య పంచాయతీ కాబట్టి మేమందరం రిజిస్ట్రార్ ఆఫీస్ రావటం, అక్కడ చర్చలు పెట్టుకోవడం బాగుండదు, మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని చెప్పి అఫీషియల్గా డబ్బులు కట్టి వాళ్ళని తీసుకొచ్చి సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో ఆస్తులు పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరి భాగం వాళ్ళు తీసుకున్నారు. ఇది జరిగినటువంటి ఒకరోజు తర్వాత సాంబయ్య హడావుడిగా వచ్చి, అన్నయ్య ఏం లేదు, మన సంతకాలు పెట్ట మర్చిపోయాంట, అది పెద్ద ఆఫీస్కి పంపించాలట అని కోటయ్యతోటి సంతకాలు పెట్టించుకొని వెళ్ళాడు. పక్కన రిజిస్ట్రార్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు, తోటి కోటయ్యకి ఎలాంటి అనుమానం రాలేదు. ఏదోనే కాగితం కదా అడిగాడు కదా, మనం ఆస్తులు పంచుకున్నాం కదా దానికి సంబంధించి అని చెప్పి అనుకున్నాడు. ఈ సాంబయ్యకి పంజాబ్లో ఒక వ్యాపారం ఉంది, కమిషన్ ఏజెంట్, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా నడుపుకుంటున్నాడు. ఈ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న తర్వాత సాంబయ్యతో సంతకం పెట్టించుకుంది ఏంటి పవర్ ఆఫ్ అటార్నీ, కోటయ్య దగ్గర సాంబయ్య తీసుకుంది ఏంటి పవర్ ఆఫ్ అటార్నీ.
అతని ఆస్తుల మొత్తం మీద కూడాను పంచుకున్న వాటి మీద పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాడు. మొత్తం కూడాను ఒక నెల రోజుల తర్వాత తన ఆస్తులు కోటయ్య ఆస్తులు మొత్తం అమ్మేసి ఆ డబ్బులు బ్యాంకులో వేసి పంజాబ్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఓ 10 రోజుల తర్వాత కనపడకుండా వెళ్ళిపోయాడు. సరే, ఇది జరిగినటువంటి ఒక 4 రోజుల తర్వాత ఈ కోటయ్య సంబంధించినటువంటి పొలాలు రైసు మిల్లర్ మీద వేరే వ్యక్తులు వచ్చి అక్కడ వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరు పెద్దలు కోటయ్య వెళ్ళి ఏమిటి మీరు చేస్తున్న పని అంటే, అయ్యో మేము కొనుక్కున్నాం 50 కోట్లు పెట్టి అన్నారు. మీరు కొనుక్కోవటం ఏంటి అన్నారు. వాడు దస్తావేజులు ఈ కోటయ్య ఇచ్చినటువంటి పవర్ ఆఫ్ అటార్నీ కాగితాలు 2 చూపించారు. ఏంటి కోటయ్య దేని మీద సంతకం పెట్టావన్నాడు. ఏమో అన్న ఏడిగాడి పెట్టానన్నాడు వీడు. నీ ఆస్తులు మొత్తం పోయినట్టే, నువ్వు పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టించాడు, నువ్వు తెలివి తక్కువగా సంతకం పెట్టావు అన్నారు. ఎవరు ఏమి చేయగలిగిందేమీ లేదు, మొత్తం ఆస్తులు పోయినాయి. ఒంటరిగా కోటయ్య మిగిలిపోయాడు, దుఃఖపడుతుడయ్యాడు. మోసం చేసినటువంటి సాంబయ్య స్థిరాస్తులు బ్రహ్మాండంగా అక్కడ పంజాబ్లో కూడా కొనుక్కొని అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అతని జాతకంలో కుదురు బాగున్నాడు, రాహువు బాగున్నాడు, అందుకనే మోసపూరితంగా లాక్కోగలిగాడు, తను అనుకున్న టార్గెట్ సాధించాడు. రెండో గంట తెలియకుండా సంసారాన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేసేసాడు ముందుగానే. ఏమండి, జాతకంలో కుదురు బాగాలేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మనం కూడా గ్రహాలు బాగున్నాయో లేదో అని ఓసారి మన జాతకం చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. దీనివల్ల కొద్దిగానో కొత్త ఉపయోగం ఉండొచ్చు.